హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసి యూట్యూబ్ ఛానల్. మనం ప్రజెంట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019లో అడిగినటువంటి సెట్స్ అయితే చేసుకుంటున్నాము. ప్రతి సెట్లో మనకి 25 జీకే బిట్స్ అయితే ఉంటున్నాయి. వాటిని మనం పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుంటున్నాము. ఈరోజు మనం ఉన్నటువంటి షిఫ్ట్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ 2019 జీకే బిట్స్ మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు దాకా మనము 4 సెట్లు అంటే 100 జీకే బిట్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పుకున్నాము. ఈరోజు మనం 5వ సెట్ మొత్తం టోటల్గా 125 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉండిద్ది. అక్కడికి వెళ్ళి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి, తెలుగులో అయితే ఉండదు. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం కలెక్ట్ చేస్తున్నటువంటి డేటా ఇంగ్లీష్ది, కాబట్టి నేను ఇంగ్లీష్దే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. గూగుల్ ట్రాన్స్లేషన్ చేసినా, తెలుగు ట్రాన్స్లేషన్ చేసినా కానీ అది అంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు. అందుకని నేను యాక్యురేట్గా మెయింటైన్ చేయాలి కాబట్టి నేను ఇంగ్లీషే ఇస్తున్నాను. మరి తప్పకుండా మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనం లేట్ చేయకుండా మనం ఈరోజు సెట్ 5 13వ తారీఖు అక్టోబర్ 2020 అడిగినటువంటి 52 క్వశ్చన్స్ అయితే చెప్పుకుందాము. మనకి 52 నుంచి హిస్టరీలో క్వశ్చన్స్ 3 బిట్స్ అయితే రావటం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ చోళా రూలర్ వాజ్ పాపులర్లీ కాల్డ్ విక్టర్ ఆఫ్ గంగేస్, గంగై చోళకొండ, గంగైకొండ చోళ లేదా గంగై చోళ అని బిరుదు కలిగినటువంటి చోళ రూలర్ ఎవరు అంటున్నాడు? రాజేంద్ర చోళ వన్. ఇతను ఏం చేశాడు? ఇక్కడ మన తమిళనాడు నుంచి ఇక్కడ గంగా ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ దాకా విజయాలు సాధించుకుంటూ ఇక్కడ ఈ గంగ దగ్గర అంటే బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాస్లో విజయాన్ని సాధించి అక్కడ ఒక శాసనాన్ని లేదా ఒక చిహ్నాన్ని నాటాడు. అందులో మనకి గంగై చోళకొండ అనే బిరుదు అతనికి వచ్చింది. 2వ బిట్ హిస్టరీ నుంచి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫేమస్ ఫాసిల్ సైట్ ఇన్ ఇండియా వేర్ ఫుల్లీ ఫ్లెగ్డ్ స్కెల్టన్ ఆఫ్ ద డైనోసార్ వాజ్ ఫౌండెడ్. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ చాప్టర్ ప్రాచీన శిలాయుగము, ఇలా రాతి యుగము ఇలా చదువుకుంటాం కదా, అలా ఈ యొక్క ఫేమస్ సైట్ అన్నమాట ఇండియాలో. ఈ యొక్క డ్రాగన్ యొక్క స్కెల్టన్ అంటే డ్రాగన్ యొక్క అస్థిపంజరం ఎక్కడ కనుక్కున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ మహారాష్ట్రలోని వాద్దాం దగ్గర కనుక్కున్నారు. మనకి మహారాష్ట్రలో ఈ యొక్క డైనోసార్ యొక్క అస్థి పంజరాలు కనుగొనబడ్డాయి. ఓకే, 3వ క్వశ్చన్ హిస్టరీ నుంచి 3వ క్వశ్చన్, విచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అబాలిష్డ్ సతీ సిస్టమ్ 1829 బై డిక్లేరింగ్ ఇట్ యాన్ అఫెన్స్. మనకి సతీ సిస్టాన్ని రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు 1829లో అని అడుగుతున్నారు. మనందరికీ తెలిసిన బిట్టే లార్డ్ విలియం బెంటిక్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, అందరికీ తెలిసిన విషయమే. మనం ఇది ఇంపార్టెంట్ బిట్, ఈ మూడిట్లో కూడా ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్. ఇంకా నెక్స్ట్ ఈ చోళా రూలర్స్, ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇది మనకి ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి గ్రూప్స్లో అడిగేశాడు. ఎస్ఐ కానిస్టేబుల్స్లో కూడా అడిగిన బిట్లు. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తానో అవన్నీ కూడా ప్రీవియస్ ఏదో ఒక ఎగ్జామ్లో అడిగిన బిట్లు. ఇవి మీరు 100% గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్స్. ఓకేనా? జాగ్రఫీ బిట్, ఫస్ట్ బిట్, ఇండియా షేర్స్ ల్యాండ్ బౌండరీస్ విత్ విచ్ కంట్రీస్ ఇన్ ఈస్ట్. మన యొక్క ఇండియా ఈ విధంగా అనుకుంటే, ఓకే, ఈ విధంగా ఉందనుకుంటే ఈ తూర్పు సైడు ఈస్ట్ సైడు ఎవరితో బౌండరీ కనెక్ట్ అయి ఉందని అంటే మనకి ఇక్కడ బంగ్లాదేశ్ వచ్చింది, ఇక్కడ మయన్మార్ వచ్చింది. ఇది ఈస్ట్ సైడ్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడి నుంచి గమనించండి, మీరు ఇక్కడ నుంచి ఉన్నారనుకుంటే మీకు యాక్యురేట్గా అర్థమైంది. ఇది తూర్పు సైడ్, ఇది తూర్పు సైడ్. ఓకేనా? పాకిస్తాన్ అనేది ఇక్కడ మనకి నార్త్ సైడ్ వచ్చింది, ఇది వెస్ట్ సైడ్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ వెస్ట్ సైడ్ వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ వెస్ట్ సైడ్. మనకి చైనా నార్త్, నేపాల్ నార్త్, భూటాన్ నార్త్. ఈ విధంగా మీరు చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. ఓకే,
నెక్స్ట్ జాగ్రఫీ నుంచి రెండో క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ టైప్ ఆఫ్ వాల్కనో. ఏ వాల్కనోస్ అనేది బాగా పేలే, అంటే అవి విచ్ఛిన్నం లేదా అగ్నిపర్వతాలు పేలే స్థితిలో ఉన్నటువంటి వాల్కనోస్ ఏందని అడుగుతున్నాడు. కాల్డెరాస్ వాల్కనోస్ అనేటువంటివి ఎక్కువగా పేలటానికి అవకాశం ఉన్నటువంటి అగ్నిపర్వతాలు, గుర్తుంచుకోండి. ఓకేనా? మీకు ఒక అగ్నిపర్వతాల షేప్స్ కూడా అడుగుతాడనమాట. ఓకేనా? ఈ విధంగా ఉందా లేదా ఈ విధంగా ఉందా, అలా షేప్స్ అడుగుతూ ఉంటాడు. మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మనకి ఏ అగ్నిపర్వతం పేలటానికి అవకాశం ఉందంటే, ఏదైనా అగ్నిపర్వతం ఇలా ఉండి ఇలా ఉండి ఇక్కడ కనుక ఇట్లా గొట్టం ఆకారంలో ఉండి ఇక్కడ ఏదైతే పొగలు వస్తూ ఉంటాయో అగ్నిపర్వతం మ్యాక్సిమం పేలటానికి అవకాశం ఉన్నటువంటి అగ్నిపర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుంచి మూడో క్వశ్చన్, యాజ్ పర్ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇది ఇంపార్టెంట్, చాలా బిట్స్ వచ్చినాయి. ఈ రిపోర్ట్ మనకు ప్రజెంట్ అయితే 2021 ఉంది. ఈ 2021 మీరు అప్డేట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విచ్ స్టేట్ సెక్యూర్డ్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ హయ్యెస్ట్ గ్రోత్ ఇన్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ? ఇది కర్ణాటక. మనకేం లేదండి, హయ్యెస్ట్ గ్రోత్ రేట్ మన యొక్క ఇండియా మొత్తం కనుక తీసుకున్నట్లయితే, ఇది ఇండియా అనుకుంటే, ఇండియా మొత్తంలో ఏ స్టేట్ హయ్యెస్ట్ గ్రోత్ రేటు ఏరియా వైజ్గా? ఓకేనా? చెక్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్డ్ కర్ణాటక ఉంది. ఇది ఏది మనం చెప్తున్నది 2019 డేటా ప్రకారం. మీరేం చేస్తారంటే 2021 డేటా మీరు తీసుకున్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్తారు ప్రజెంట్ అయితే, మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి మనం చెప్పుకున్నాయి. క్వాలిటీ నుంచి ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్? మొట్టమొదటి ఈ యొక్క పార్లమెంట్కి లేదా అసెంబ్లీలకి ఎలక్షన్ ఎప్పుడు జరిగినాయి అని అడుగుతున్నాడు. ఇది మనకు తెలిసిన బిట్టే 1946. అలాగే మనకి ఆల్రెడీ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడు జరిగినాయి అని అడిగాడు కదా. ఈ 1946 ఎన్నికల్లో గెలుస్తారు కదా, అంటే గవర్నమెంట్ అనేది ఏర్పాటు అవుతుంది. ఏర్పాటు అయినప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవరికి ఇచ్చారు? ఇది బిట్టు, మనకు ఆల్రెడీ అడిగిన బిట్టు. ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవరికి ఇచ్చారు మీరు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎకానమీ నుంచి రెండో క్వశ్చన్, ఇది పాలిటీ బిట్ అండి. ఇక్కడ ఇది పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఎకానమీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. హౌ మెనీ ఆగ్రో క్లైమేట్ జోన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఇది మనం అగ్రికల్చర్ అనేటువంటి చాప్టర్లో చదువుకుంటాం. మనకి ఎకానమీలో అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్ ఉండిద్ది. టాపిక్ వచ్చినప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ ఎన్ని జోన్స్గా డివైడ్ చేసింది మన యొక్క అగ్రికల్చర్ని, అంటే 15 రకాలుగా డివైడ్ చేసింది ప్లానింగ్ కమిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇది అప్పుడు నేను చెప్పినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదని చెప్పాను. ఇది మనకి ఎక్కడొచ్చిందంటే అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్లో వచ్చింది. నేను మీకు ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ ఏదైతే మీకు వీడియో కనపడుతుందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లనేషన్ చేశాను అన్నమాట ఈ బిట్ని. ఓకేనా? ఈ వీడియోలో చెప్పాను ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఈ బిట్ మీరు గుర్తుపెట్టుకున్న అవసరం లేదు. ఓకేనా? అని నేను మీకు ఈ వీడియోలో చెప్పాను. ఇక్కడ మనం 41 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకేనా, అన్ఎంప్లాయ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, 41 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కషన్ చేసుకోవటం జరిగింది. కాబట్టి తప్పకుండా వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్, బ్రైట్నెస్ తక్కువ ఉన్న. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి మనకి క్వశ్చన్లు అయితే రాలేదు. కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్, సినాబార్ ఈజ్ యాన్ ఐరన్ ఓర్ ఆఫ్ విచ్ మెటల్? మెర్క్యూరీ. ఓకేనా? మెర్క్యూరీ, ఇది ఇంపార్టెంట్. ఇది 100% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్,
మీరు చేస్తే ఈజీగా టిక్ చేస్తారు. మనకి కెమిస్ట్రీలో మెటల్స్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది, అందులో మీకు బ్రాస్, బ్రాంజ్, ఇంకా చాలా రకాలు ఇలా మెర్క్యూరీ ఈ విధంగా చదువుకుంటూ ఉంటారు. అయితే వీటి యొక్క ఫార్ములా అంటే బ్రాస్ అంటే మనకి కాపర్ ప్లస్ కాపర్ ప్లస్, ఈ విధంగా మెర్క్యూరీ అంటే సినాబార్ అని అంటే ఈ వల్ల ఓర్స్, ఓకేనా? ఇవే వల్ల మిక్స్డ్ మెటల్స్ ఈ విధంగా మనం చదువుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, బయాలజీ నుంచి రెండు క్వశ్చన్లు రావటం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ 1930 విచ్ సైంటిస్ట్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ డిస్క్రైబింగ్ ద హ్యూమన్ ఏబీఓ బ్లడ్ గ్రూప్. ఏబీఓ బ్లడ్ గ్రూప్ని అతను డిస్క్రైబ్ చే అంటే వివరించడం వల్ల, ఎక్స్ప్లెనేషన్ చేయటం వల్ల అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 1930లో వచ్చింది, ఓకేనా? ఆ యొక్క సైంటిస్ట్ ఎవరని అడుగుతున్నారు. కార్ల్ ల్యాండ్ స్టీనర్, ఇది కార్ల్ ల్యాండ్ స్టీనర్ ఆన్సర్. ఈయన ఏం చేశాడంటే ఏబీఓ అనే రక్తవర్గాలపై అధ్యయనం చేశాడు. అందుకే మనకి ఒక కార్ల్ ల్యాండ్ స్టీనర్ యొక్క బర్త్డే ఏ రోజైతే ఉందో ఆ రోజుని మనము రక్తవర్గాల దినోత్సవం, బ్లడ్ గ్రూప్ డే లేదా బ్లడ్ డే ఈ విధంగా జరుపుకుంటాం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, అది ఏ రోజో మీరు కామెంట్ చేయండి. కామెంట్ ఆ డేటు, ఆ డేట్ని, ఆ యొక్క డేని మీరు కామెంట్ చేయండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఓకేనా? కార్ల్ ల్యాండ్ స్టీనర్ ఇంపార్టెంట్, రాబర్ట్ గ్లెన్ జార్జ్ వాల్డ్ ఈ మూడు ఇంపార్టెంట్ కాదు, కార్ల్ ల్యాండ్ స్టీనర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ బయాలజీ నుంచి, హౌ మెనీ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్, ఇది ప్రజెంట్ కాదు, ఇది ప్రజెంట్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఇప్పుడు మన యొక్క ఫేస్ ఇది అనుకుంటే ఫేస్ ఇలా మెడ వచ్చేది కదా, ఇక్కడ మనం ఈ థైరాయిడ్ ఉండిద్ది అని చెప్పుకుంటాం. అది ఏ ఆకారం మీరు చెప్పండి, ఏ ఆకారంలో ఉండిద్ది అని మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఎన్ని గ్లాండ్స్ ఉంటాయి అంటే ఎన్ని గ్రంథులు ఉంటాయి అని అడుగుతున్నాడు. మనకి 4 పారాథైరాయిడ్ అనే గ్రంథులు ఇక్కడ మనకి ఉండటం జరుగుతుంది, ఓకే? కంప్యూటర్ నుంచి వచ్చినటువంటి 2 క్వశ్చన్లు కంప్యూటర్ క్వశ్చన్స్. విచ్ ఫంక్షన్ కి డిస్ప్లేస్ ద ప్రింట్ ప్రివ్యూ. మనం ఇప్పుడు ఒక డేటా, ఇప్పుడు సపోజ్ మీకు చేస్తుంది కూడా ఇది పీడిఎఫ్ఏ కదా, నేను ఒక పీడిఎఫ్ని రెడీ చేశాను ఎక్కడ వర్డ్ డాక్యుమెంట్లో, అది మీకు పీడిఎఫ్ రూపంలో రావాలంటే నేను ప్రింట్ ఇవ్వాలి, దీన్ని ప్రివ్యూ చేయాలన్నమాట. అంటే ప్రింట్ ఎలా వస్తుంది, ఏంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, A4 షీటా కాదా, మీరు కనుక ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకోవాలనుకుంటే Ctrl+F2 అని నొక్కితే మీకు ఈజీగా ఇలా ప్రింట్ ప్రివ్యూ అనేది ఆన్ అయిపోయిద్ది. మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి 3 బటన్ల మీద నొక్కి ఇక్కడ మీరు ప్రింట్ అని నొక్కి అందులోకి వెళ్ళి ప్రివ్యూ అని చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా Ctrl+F2 నొక్కితే మీకు ప్రింట్ ప్రివ్యూ వచ్చింది అక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ నుంచి 2 క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్ట్. ఏం లేదండి, మనం జావా అనేది ఒక లాంగ్వేజ్ కదా, ఇది ఎప్పటి నుంచి వచ్చింది జావా అనేది అంటున్నాడు. 1995 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను పుట్టినప్పుడే ఇది ఒక జావా వచ్చింది, లేదా దీని తర్వాత పుట్టినవాళ్ళు ఓ ఇది జావా అంటే నాకన్నా ముందలే. ఇంకా అప్పుడు మీరేం చేయాలి, సపోజ్ 1995 పుట్టిన వాళ్ళైతే నేను పుట్టినప్పుడే కదా అని, తర్వాత పుట్టిన వాళ్ళైతే నాకన్నా ముందలే కదా అని, దానికన్నా ముందలు పుట్టిన వాళ్ళైతే నాకన్నా ఎంతమాలే కదా, ఈ విధంగా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఎంతో సబ్జెక్ట్ జీకే అనేది ఒక సీ లాంటిది, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేం, కాబట్టి మనం ఇలా కొన్ని కోడ్ బేస్డ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా గుర్తుండి అట్లా చెప్పుకున్నప్పుడు మీకు కొంచెం నా గుర్తుంటుంది. నెక్స్ట్ జీకేలోకి వెళ్దాము. జీకేలో మనకి ఇది డ్యాన్సెస్,
క్యాన్సర్స్ నుంచి వచ్చింది. క్షత్రియా ఇది ఇంపార్టెంట్ బిట్. మీకు ఏ షిఫ్ట్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ బిట్ అయితే ఉండిద్ది. క్షత్రియా ఇది ట్రెడిషనల్ హిందూ క్లాసికల్ డ్యాన్స్. ఇది విచ్ స్టేట్ అస్సాం. మణిపూర్లో మణిపురి. ఇంకా ఒడిస్సా ఈ గోవాలు అయితే ఏం లేవు అనుకోండి. రెండవ క్వశ్చన్ జీకే నుంచి, విచ్ ఫేమస్ పర్సనాలిటీ సెట్ ద ఫాలోయింగ్. అంటే మనం క్వైట్స్ అని చదువుకుంటాం కదా, ఓకేనా, మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, బుద్ధుడు ఏం చెప్పాడు, స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పాడు, లేదా స్లోగన్స్ ఉంటాయి, క్వైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, డోంట్ టాక్ రెస్ట్ ఆఫ్టర్ యూ ఫస్ట్ విక్టరీ, బికాస్ ఇఫ్ ఫెయిల్ ఇస్ ఏ సెకండ్, మోర్ లిప్స్ ఆర్ వెయిటింగ్ టు సే దట్ యువర్ ఫస్ట్ విక్టరీ వాజ్ ద లక్. అంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, మనం చేసినటువంటి ఫస్ట్ పని ఏదైతే ఉందో ఇది విక్టరీ అని మీరు చెప్పుకోవద్దు, ఎందుకంటే మీరు చేసేటువంటి సెకండ్ వర్క్ ఏదైతే ఉందో అది కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్, ఇది లక్కు అని చెప్పడానికి, ఇది విజయం కాదు, ఇది నీకు లక్కు వల్ల వచ్చింది అని అంటారు. ఎవరైతే ఉన్నారో పీపుల్స్, వాళ్ళు నీకు వచ్చింది విక్టరీ, ఇది విక్టరీనే కాదు, అది నీకు లక్కు వల్ల జరిగింది, ఎందుకంటే నువ్వు రెండోసారి ఫెయిల్ అయ్యావు కాబట్టి. నువ్వు ఇక్కడ కూడా విక్టరీ అయితే ఓకే, ఇబ్బంది లేదు. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకో, అప్పుడు ఈ పీపుల్స్ ఏం చేస్తారంటే, నీకు లక్ వల్ల వచ్చింది కానీ నీకు విక్టరీ కాదురా అని చెప్తారంట. వైట్ ఎవరు చెప్పారంటే, ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఓకేనా. అమర్త సేన్ అంటే మనకి ఎకానమీలో వస్తారు. ఏపీజే అటల్ బిహారీ వాజ్పేయి అంటే మనకి పిఎంగా పనిచేశారు. హోమీ జహంగీర్ బాబా అంటే మనకి R&Bలో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వర్క్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ జీకే నుంచి, ద మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్. మనకి గేమ్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఈ గోల్డ్ కప్ ఎక్కడ మనకి హాకీలో ఉపయోగిస్తారన్నమాట. ఎవరైతే హాకీలో గెలుస్తారో వాళ్ళకి మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్. ఈ పేరు మీరు హిస్టరీలో వింటారు. ఈ గోల్డ్ కప్ అనేది మన గేమ్స్లో, ఓకే. మీరు ఇప్పుడు ఏం చేయాలి, క్రికెట్లో ఇచ్చేటువంటి కప్పు. నేను ఆల్రెడీ ప్రీవియస్ సెట్లు చేసా కదా, ఇప్పుడు మీకు ఇక్కడ సెట్లు చేసా కదా, ఓకేనా. ఈ సెట్స్లో మనకి సర్ గారీ ఫీల్డ్ కప్పు క్రికెట్లో ఇస్తాడు, అది ఇచ్చాడు. ఇప్పుడు ఈ షిఫ్ట్లో అయితే హాకీ గురించి ఇచ్చాడు. ఇప్పుడు మనం హాకీ గురించి వస్తున్నాము. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నటువంటి సెట్లలో ఈ క్రికెట్ అనేది ఉంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది ఎకానమీ అనుకోండి, లేదా మీరు జీకే అనుకోండి, నేను రెండింటికి వర్తిస్తాను. ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్. మనకి జీకేలో మనీ నోట్స్, మనీ. విచ్ ఇండియన్ బ్యాంక్ నోట్ రిలీజ్డ్ ఇన్ నవంబర్ 2016. ఇది కూడా అడిగాడండి ఆల్రెడీ. 2000 నోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే ఈ మంత్ కూడా ఇచ్చి అడిగాడు, నవంబర్ 2016 అని. ఫ్యూచర్స్ మంగళయాన్ ఆన్ ద రివర్స్ సైడ్. ఈ మంగళయాన్ బొమ్మ రివర్స్లో ఉన్నటువంటి బ్యాంక్ నోట్ ఏదని అడుగుతున్నాడు. మనకి 2000 రూపాయల బ్యాంక్ నోటు. మనం వీడియో కూడా చేయటం జరిగింది, మన ఛానల్లో ఉండిద్ది. 2000 రూపాయల నోటు మీద అప్పుడు ఒక యాప్ ఉండేదన్నమాట. ఆ యాప్ కనుక ఓపెన్ చేసి ఈ యొక్క 2000 రూపాయల నోటుని మనం కనుక స్కాన్ చేసామనుకోండి, మనకి మోదీ స్పీచ్ వచ్చేదన్నమాట. కావాలంటే మీరు మన ఛానల్లో సెర్చ్ చేసుకోవచ్చు. 1 మినిట్, నేను మీకు ఒక 1 మినిట్లో చూపిస్తాను. చూడండి, ఇది మేము బీటెక్లో ఉన్నప్పుడు, ఇప్పుడు దీని మీదే ఈ బిట్ అన్నమాట. మేము బీటెక్లో ఉన్నప్పుడు వచ్చిన వీడియో. ఇది ఒక స్కాన్ చేస్తున్నాం మేము మా ఫ్రెండ్స్కి తెలిసి ఆ కాలేజీలో ఎక్కడో స్కాన్ చేస్తున్నాము. ఇది మంగళయాన్ ఇమేజ్. ఆ యాప్లోకి వెళ్ళి మేము స్కాన్ చేస్తే ఇప్పుడు మోదీ స్పీచ్ వచ్చింది అనమాట. దాన్ని యాక్యురేట్గా స్కాన్ చేయాలి. అదిగోండి, చూడండి, మోదీ బొమ్మ కనపడుతుంది కదా, ఇవ మోదీ స్పీచ్. అప్పుడు అంటే యాక్యురేట్గా స్కాన్ చేస్తే, అంటే కదలకుండా స్కాన్ చేస్తే మనకి ఒక మోదీ స్పీచ్ అనేది వచ్చేది, ఓకే.
జస్ట్ మీకు గుర్తుండటానికి చూపించానండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మిషన్ లైఫ్ ఫర్ ద కార్టోసాట్ 3 సాటిలైట్ లాంచ్డ్ బై ద పిఎస్ఎల్వి C-47 2019? ఇది కరెంట్ అఫైర్స్, ఎందుకంటే మనకి సిహెచ్ఎస్ఎల్ 2019 కాబట్టి. ఇప్పుడు మీరేం చేస్తారంటే 2024లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మనకి జనవరిలో ఒకటి లాంచ్ చేశారు, ఇంకా ఫిబ్రవరిలో ఒకటి లాంచ్ చేశారు, మొన్న జూలైలో ఒకటి లాంచ్ చేశారు. ఇలా మనకి 4 రకాల ఈ లాంచెస్ అయితే జరిగినాయి ఇది ఒక 2024 ఫిబ్రవరికి. ఈ 4 మీరు కొంచెం గుర్తుంచుకోండి. అయితే దీని యొక్క మిషన్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాడు? 5 సంవత్సరాలు. కార్టోసాట్ 3 యొక్క సాటిలైట్ మిషన్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ద 8th ఎడిషన్ ఆఫ్ ఇండియా చైనా జాయింట్ ఎక్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇంపార్టెంట్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనకి ఇలా కూడా అడిగాడు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఏ దేశాల మధ్య ఇండియా జరుపుకునేటువంటి బయలేటరల్ ఎక్సర్సైజ్ అని అడిగాడు. మనకి చైనా, ఇక్కడ రైట్ ఆన్సర్ చైనా. ఓకేనా? చైనా అనేది రైట్ ఆన్సర్. అయితే మనల్ని అడిగింది 8th ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అడిగాడు, మేఘాలయాలో. ఇప్పుడు మీకు 2024లో ఎక్కడ జరుగుతుంది అది మీరు గుర్తుంచుకోండి. మూడో క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ఇండియా వర్ ద లిస్టెడ్ యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్? మనం నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో మనం ఇంటాంజిబుల్ యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పుకున్నాము? యోగా గురించి చెప్పుకున్నాం. యోగాని ఎప్పుడు ఎప్పుడు యాడ్ చేశారు? 2015లో యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్లో 2015లో యోగాని యాడ్ చేశారు. మనం ఇక్కడ చూసారు, ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం యోగా గురించి. ఇప్పుడు సేమ్ అలాగే యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్లో ఇంటాంజిబుల్ కల్చర్లో హ్యుమానిటీలో 2018లో యాడ్ అయిన ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 18 లిస్ట్ అవుట్ అయినాయి ఇండియా నుంచి. ఓకేనా? అందులో ఒకటి యోగా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీస్ వర్ కాన్ఫర్డ్ విత్ మహారత్న స్టేటస్ 2019? 2019లో మహారత్న స్టేటస్ని ఆ స్టేటస్ పొందినటువంటి కంపెనీ ఏందని అడుగుతున్నాడు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL ఈ యొక్క 2019లో మహారత్న స్టేటస్ని పొందింది. 5వ క్వశ్చన్, విచ్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ వాజ్ హానర్డ్ విత్ భారత్ గౌరవ్ అవార్డు బై ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ 2019? ఈ యొక్క కపిల్ దేవ్ అనేటువంటి వ్యక్తి భారత్ గౌరవ్ అవార్డుని పొందాడు. అది ఎవరు బహుకరించారంటే ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ వాళ్ళు దీనికి ఇచ్చారు కపిల్ దేవ్ గారికి. ఓకేనా? ఇది కరెంట్ అఫైర్స్ గేమ్స్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్టు. ఇది మనకి ఇక్కడ ఇచ్చింది మనకి ఎకానమీలో కంపెనీస్ గురించి ఇచ్చాడు, అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. ఇది మనకి యునెస్కో యొక్క కరెంట్ అఫైర్స్ బిట్ నుంచి ఇచ్చాడు. ఇది మనకి ఎక్సర్సైజెస్ ఆర్మీ లేదా డిఫెన్స్ సెక్టార్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఇస్రో యొక్క అప్డేట్. ఈ విధంగా ఒకటి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇస్రోది, రెండవ క్వశ్చన్ డిఫెన్స్ది, మూడవ క్వశ్చన్ యునెస్కోది, నాలుగవ క్వశ్చన్ ఎకానమీ నుంచి, ఇప్పుడు 5వ క్వశ్చన్ గేమ్స్ నుంచి, ఇప్పుడు 6వ క్వశ్చన్ ఇది కూడా గేమ్స్ నుంచే. హూ వాజ్ ద కాన్ఫర్డ్ విత్ ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అప్పుడు 2019 అవార్డ్ అట్ ఫిక్కీ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్ 2019? ఫిక్కీ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్లో ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందుకుంది రాణి రాంపాల్. ఏ గేమ్కి సంబంధించిన వ్యక్తితో కామెంట్ చేయండి. 7వ బిట్, విచ్ ఇండియన్ రైటర్ వాజ్ అవార్డెడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్ ప్రైజ్ అవార్డుని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు? రాణా దాస్ గుప్తా అనేటువంటి వ్యక్తి
రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్ అవార్డుని పొందుకోవడం జరిగింది. ఇప్పుడు మీరేం చేయాలి, 2024 మీరు కరెంట్ అఫైర్స్ సేమ్ ఇదే విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఓకేనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు నిన్న జరిగిన 8వ తారీఖు 7వ నెల 2024 టీహెచ్ఎస్ఎల్ 2024లో అడిగినటువంటి బిట్లు మనకి జీకే నుంచి చూసుకున్నట్లయితే బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరని అడిగారు, 4 ఆప్షన్లు ఇచ్చారు, అందులో రాజారామోహన్ రాయ్. ఇంకా లోక్రాంగ్ నృత్యము లేదా ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు, మధ్యప్రదేశ్. బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్. ఇంకా కరెంట్ అఫైర్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్ 2019లో దాని గురించి అడిగాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ఏమడిగాడు, మనకి జాగ్రఫీ, కంప్యూటర్ బిట్స్ అయితే పెద్దగా అడిగినట్లేడు. హిస్టరీలో గజని అనే సిటీ ఎక్కడ ఉంది అని అడిగాడు, అది మీరు ఆన్సర్ చేయండి. అది గజని మొహమ్మద్ వచ్చాడు కదా, గజని మొహమ్మద్ వచ్చాడు ఒక దేశం నుంచి, అయితే గజని అనే సిటీ ఈ గజని అనే సిటీ ఏ దేశంలో ఉంది, ఆఫ్ఘనిస్తానా, పాకిస్తానా, ఇండియానా లేదా పర్షియానా, ఈ విధంగా 4 ఆప్షన్లు ఇచ్చాడండి, మీరు చెప్పండి. అవి నిన్న అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఇంకా చాలా అడిగాడు, నాకు గుర్తున్నవి ఈ 4 బిట్స్ అయితే మీకు చెప్పాను, ఓకేనా. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోస్ మనం 25 బిట్లు అయితే చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం 6 53 బిట్స్ అయితే మనం తర్వాత రేపు వచ్చేటువంటి వీడియోస్లో చెప్పుకుందాము. ఇవన్నీ బిట్స్ మీరు ఇది మొత్తం కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు 125 బిట్లు మొత్తం ఇక్కడ 30 31 పేజీలు వచ్చినాయి. ఈ 125 బిట్లు కూడా మీరు ఈ యొక్క PDF కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు దాని లింక్ కనుక కావాలనుకుంటే, ఇప్పుడు ఈ వీడియో ఆన్ చేసాం కదా, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఇలా ఆన్ చేసుకుంటే మీకు డిస్క్రిప్షన్ వచ్చేది. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మనం ఇవ్వటం జరిగింది, మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోవచ్చు, ఓకేనా. ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్, మనం ఇందులో ప్లేలిస్ట్ ఉందండి, మనం రైల్వేకి వాటన్నిటికి కూడా ప్లేలిస్ట్లు అయితే చేయడం జరిగింది, ఓకేనా. అలాగే ఇంకా మనం డైలీ క్వశ్చన్స్ ఇదో చూడండి, ఎస్ఎస్సి సిపిఓ 2023లో అడిగినటువంటి బిట్టు, ఎం బాలమురళీకృష్ణ ఏ సంగీతంతో సంబంధం కలిగి ఉన్నారు, కర్ణాటక సంగీతంతో కలిగి ఉన్నారు. ఇది 55 మంది ఆన్సర్ చేస్తే 75 మంది రైట్ ఆన్సర్, అంటే 33 మంది రైట్ ఆన్సర్ పెట్టారు. ఈ విధంగా అన్నమాట ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఉన్నటువంటి వీడియో. మరి మీకు PDF కావాలనుకుంటే చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం. మీరు ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ చేయండి. ఏదైనా మీకు ఎస్ఎస్సి నుంచి కానీ రైల్వేస్ నుంచి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే మీరు గమనించుకున్నట్లయితే మన యొక్క వీడియోస్లో మనం రైల్వేకి డాక్యుమెంట్ వెరిఫికేషను చూడండి, రైల్వేకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ చేసాము, ప్లేలిస్ట్ ఉంది. అలాగే NTPC కి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్, ట్రావెల్ పాస్ గురించి, మెడికల్ గురించి చూడండి, మెడికల్ గురించి, స్టేషన్ మాస్టర్ సైకో ఎగ్జామ్ రాయాలంటే అలాగా, వాటన్నిటి గురించి చేసాము, ఓకేనా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.